नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, शैंपू लो ई वक्कटी कलपंडी, मी वेंट्रुकुलु चाला पड़ोगा पेरुगुताई। फ्रेंड्स, ई रोजु मी कोसम नेनु ओक स्पेशल होम रेमेडी एला तयारु चेसुकोवालो चेबुतानु। दीनि वल्ल मी वेंट्रुकुलु पड़ोगा दृढ़ंगा पेरुगुताई मरियु एदैना कारणं वल्ल मी वेंट्रुकुलु चिट्लिपोवडं बलहीनंगा मारिपोते ఆ సమస్యలు కూడా ఈ చిట్కా వాడటం వల్ల సులభంగా తగ్గిపోతాయి। అయితే ఫ్రెండ్స్, ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా మీ ఇంట్లో వాడే ఏదో ఒక హెయిర్ షాంపూ తీసుకోవాలి। ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ షాంపూ ఉపయోగిస్తున్నాను। మీరు మీ ఇంట్లో వాడే ఏదైనా షాంపూ చక్కగా ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు ఇలా ఈ ప్యాకెట్ లో ఉండే షాంపూ మొత్తం ఒక చిన్న కప్పులో వేసుకోవాలి। ఈ విధంగా మొత్తం షాంపూని ఇందులో వేసి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం అలోవెరా। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఇంట్లో స్వచ్ఛమైన ఫ్రెష్ అలోవెరా మొక్క ఉంటే దాన్ని ఉపయోగించుకోండి। లేకపోతే మార్కెట్ లో దొరికే ఆర్గానిక్ అలోవెరా జెల్ ని ఫ్రెష్ అలోవెరాకి బదులుగా ఉపయోగించండి। ఇప్పుడు మీరు ఈ చిన్నగా మీడియం గా ఉండే అలోవెరా సైడ్స్ ని పైన కట్ చేసి ఇందులో ఉండే కలబంద గుజ్జును నిదానంగా చాకు సహాయంతో నీట్ గా తీసి ఒక స్పూన్ మోతాదులో ఈ షాంపూలో వేయండి। ఇలా ఒక స్పూన్ మోతాదులో కలబంద గుజ్జు వేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థం పంచదార పొడి। ఈ పంచదార పొడి అంటే షుగర్ పౌడర్ ని తయారు చేసుకోవడానికి మీరు పంచదారని తీసుకొని ఆ పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ పంచదార పొడిని ఒక అర స్పూన్ మోతాదులో ఈ షాంపూలో వేయండి। ఫ్రెండ్స్, పంచదార పొడి మన వెంట్రుకల ఎదుగుదలకు మంచిగా సహాయపడుతుంది। ఎందుకంటే స్కాల్ప్ పై ఉండే డెడ్ సెల్స్ మరియు స్కాల్ప్ ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు ఈ పంచదార పొడి మన వెంట్రుకల కుదుళ్లను ఆయిలీగా మారకుండా చేస్తుంది। దీనివల్ల మనం ఉపయోగించే ఆయిల్ మన వెంట్రుకల కుదుళ్ల దగ్గర పేరుకుపోకుండా ఉంటుంది। దీని వల్ల మన వెంట్రుకలు సులభంగా పెరుగుతాయి। ఫ్రెండ్స్, ఒకవేళ మీ వెంట్రుకలు పొడవుగా పెరగడం ఆగిపోతే మీరు మీ షాంపూలో పంచదారను తప్పకుండా ఉపయోగించండి। ఎందుకంటే ఇది మీ వెంట్రుకల కుదుళ్ల దగ్గర పేరుకుపోయే ఆయిల్ ని సులభంగా తొలగించేస్తుంది। దీని వల్ల మీ బ్లాకేజెస్ తొలగిపోయి మీ వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి। ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, దీన్ని మీరు సాధారణమైన షాంపూ ఎలా ఉపయోగిస్తారో అలాగే ఉపయోగించాలి। మీరు ఈ షాంపూని మీ తలపైన అప్లై చేసి తల స్నానం చేయాలి। కానీ తల స్నానం చేసేటప్పుడు ఈ షాంపూ అప్లై చేసి మీ చేతి వేళ్ల సహాయంతో కనీసం ఒక 5 నిమిషాలు మీ వెంట్రుకల కుదుళ్లను మసాజ్ చేసుకోండి। చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే షాంపూ అప్లై చేసి వెంటనే నీళ్ళతో కడిగేస్తారు। కానీ ఈ షాంపూ వాడినప్పుడు అలా మాత్రం చేయకండి। ఈ షాంపూని మీ వెంట్రుకలపై అప్లై చేసి తరువాత కనీసం ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మసాజ్ చేసుకోండి। ఎందుకంటే కనీసం ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకుంటే ఇది మీ వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టి మంచి ఫలితం కనిపిస్తుంది। మసాజ్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత మీ వెంట్రుకలను నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకోండి। నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత మీకు మీరే మీ వెంట్రుకలపై ఒక మంచి రిజల్ట్ చూడటం గమనిస్తారు। అలాగే మీ వెంట్రుకలు మంచి షైనింగ్ గా సిల్కీ గా మారుతాయి। దీన్ని మీరు వారానికి 2 సార్లు ఈ విధంగా ఉపయోగించండి। వారానికి 2 సార్లు ఉపయోగిస్తే చాలు, మీ వెంట్రుకలపై ఉండే ఎన్నో సమస్యలు సులభంగా తొలగిపోతాయి మరియు మీ వెంట్రుకలు దృఢంగా పొడవుగా పెరుగుతాయి। సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి। మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్।